హ్యాపీ 30th వెడ్డింగ్ యానివర్సరీ సత్రాజ్ గారు అండ్ పాస్టర్ గారు. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలో తన కృపలో రాబోయే దినాల్లో ఆశీర్వదించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన రాజమండ్రి పాస్టర్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారైనటువంటి కృపాసన్నిధి ప్రార్థనా గృహం యొక్క వ్యవస్థాపకులైన దైవజనులు రెవరెండ్ వి సత్రాజయ్య గారికి అమ్మగారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. వీరిద్దరూ అకుల ప్రిస్కిలల వల్లే, ఇస్సాకు రిబకాల వల్లే, జకరియా ఎలిజబెత్తుల వల్లే అనేక మందికి మాదిరికరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ అనేకమైన ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యము ఇంకనూ బహుబలంగా కట్టాలని కోరుకుంటూ కొంతమూరు దైవ సంధి మినిస్ట్రీస్ నుంచి మా కుటుంబం నుంచి మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సునాని గారు అండ్ పిన్ని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఆంటీ అంకుల్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చిన్నమ్మ చింతాతయ్య. హ్యాపీ యానివర్సరీ చింతాతయ్య చిన్నమ్మ. హ్యాపీ యానివర్సరీ. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి పిల్లరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పిల్లరోజు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దేవుడి సేవలో ఇంకా చాలా బాగా ఎదగాలని, మీ సన్ని ఇంకా అభివృద్ధి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలండి. కృపాసన్నిధి సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ దైవజనులు సత్యరాజు గారు రత్నగారి యొక్క 31వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి మా యొక్క సంఘం తరపున, మా కుటుంబం తరపున వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి నా పేరు ఆర్ సాల్మన్ రాజు. మాది కే గంగవరం మండలం అంజూరు గ్రామం. మా యొక్క మన్నా పెంతుకోస్తు సంఘం మా దైవజనులు ఎం జానుబాబు గారు. మరి ఆయన మా చిన్నతనం నుండి కూడా ఎంతో స్నేహితులుగా ఉండేవారం. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుండేవాడిని. నాకు 1997 ప్రమోషన్ నిమిత్తం అనపత్తి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినప్పుడు అక్కడ మా యొక్క రెంట్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నా ఇంటి పక్కనే సత్యరాజు గారు నాకు పరిచయం అయ్యారు. మంచి భక్తి కలిగినటువంటి వారైనా మంచి నిజాయితీగా నీతిగా బ్రతికి దేవుని యందు భయభక్తులు కలిగి మమ్మల్ని ఎంతగానో దేవుళ్ళు ప్రోత్సాహపరుస్తుండేవారు. మరి మాకు తెలియని ప్రాంతంలో ఆయన మంచి స్నేహితుడు దొరకడం నాకు ఎంతో సంతోషమైంది. ఆయన సోఫా వర్క్ చేసుకుంటూ, సీట్ కవర్స్ వర్క్ చేసుకుంటూ దేవుని పిలుపు మేరకు ఆయన రాజమండ్రి తుమ్మలావకి ఆయన సేవా పరిశ్ర నిమిత్తం వెళ్ళారు. ఆ సేవకి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏమీ ఆస్తులు కానీ ఏమీ లేవు. దైవ విశ్వాసం, కేవలం దేవుని విశ్వాసంతో ధైర్యంతో ఆయన సేవకి వెళ్ళడం జరిగింది. మరి అటువంటి దైవజనులు మీ సంఘానికి ఉండడం ఎంతో ఆశీర్వాదం, దీవెన. మరి ఇటువంటి దినాల్లో మరి అటువంటి నమ్మకమైనటువంటి దైవజనులకి అంత మీరు ఉండడం మాకెంతో సంతోషం, మీ సంఘానికి ఆశీర్వాదం. మరి రాబోయే దినాల్లో ఆయన పరిసరాల్లో ఆయన సేవలో మీరు ఇంకా అభివృద్ధి పొందాలని సంఘానికి మరి దైవజనులకు అందరికీ కూడా నా శుభములు తెలియజేస్తూ ఇంతటి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియ రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి దైవజనులు సత్యరాజ్ గారిని, రత్నం గారిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ఇచ్చి గత 31 సంవత్సరాలు వారి వైవాహిక జీవితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు గాను ఈ శుభదినాన వారికి నా శుభాశీస్సులు తెలియపరుస్తున్నాను. దేవుడు వారికి మంచి ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించి ఆయన సేవలో మరింతగా దేవుడు వాడుకోవాలని కోరుతూ మరి వారి సంఘాన్ని, వారి పరిచర్లను, వారి యొక్క కుటుంబాన్ని దేవుడు అభిషేకించి మరింత నూతన బలంతో రాబోతున్న దినాల్లో ఆయన మహిమ కొరకు వాడుకోవాలని ఆశిస్తూ ఒక దైవజనుడిగా ప్రార్థిస్తున్నాను. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృపాసన్నిధి మినిస్ట్రీస్ రాజమండ్రి తొమ్మలావ మొదటి వీధి దైవ సేవకులు వట్టూరి సత్యరాజు గారికి, దైవ సేవకురాలు రత్నం గారికి ప్రభునామంలో
వందనములు తెలియపరుచుకుంటున్నాం. మరి 30 సంవత్సరాల వారి వైవాహిక జీవితంలో ప్రభు తోడుగా ఉండి ఇంతవరకు నడిపిస్తూ 31వ మరి మ్యారేజ్ డే మరి సందర్భంగా ప్రభు నామంలో వారికి విశేష తెలియపరుస్తూ వస్తున్నాం. వారి కుటుంబాన్ని పరిచర్యను మరి దేవుడు ఆశీర్వదించి ఆయురారోగ్య భాగ్యములతో ఈ నూతన సంవత్సరంలో కూడా ముందుకు నడిపించమని ప్రతి అక్కడ ప్రభు ఆశీర్వదించమని 31వ మ్యారేజ్ శుభాకాంక్షలు ప్రభునామంలో తెలియపరచుకుంటున్నాను. మాట్లాడుతూ ఉన్నాను. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో అద్భుతమైన సువార్త సేవలను జరిగిస్తూ అనేకమైన నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించుచున్నటువంటి గొప్ప దైవ సేవకులు సత్యరాజ్ గారి దంపతులకు మరి రేపు రాబోతున్న 11వ తారీఖు ఆదివారము వారి యొక్క మరి పెండ్లి రోజు సందర్భంగా ఎన్నో వసంతాలు దేవుడు వారిని కాచి కాపాడి బిడ్డల నుంచి వారిని పెంచి ప్రయోజనం చేసి వారి వివాహాలు జరిగించటానికి అదేవిధంగా సంఘంలో అనేక మంది బిడ్డలను ఆత్మీయంగా పెంచి వారిని తీర్చిదిద్దుట్లో పల్లి పెరగని పరిచర్య చేసినటువంటి సత్యరాజ్ గారి దంపతులకు బెతెస్దా బేతేలు మినిస్ట్రీస్ తరఫున శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాము. రాగల కాలంలో ఇంకనూ అనేకమైన ఆత్మలు రక్షించాలని ఇలాంటి తీపి పెండ్లి రోజులు ఎన్నో వారు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాము. దేవుని కృప సత్యరాజ్ గారి ఫ్యామిలీకి తోడే ఉండను గాక. ఆమేన్.